ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృత బోలు కొనసాగించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్ణయించాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి నిర్ణయించింది. కేంద్ర సర్కారు విధానాలను నిరసిస్తూ జనవరి 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి రోజైన జనవరి 3న మహిళా సాధికారత దినంగా పాటించాలని కూడా నిర్ణయించింది. సిపిఐ జాతీయ కార్యవర్గ సమావేశం శని ఆదివారాల్లో హైదరాబాద్ లోని ముగ్దుం భవన్ లో జరిగింది. ఈ సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూలంకుషంగా చర్చించిన సమావేశం భవిష్యత్ కార్యాచరణను రూపొందించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా సమావేశ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా డి రాజాతో పాటు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నదని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో మోడీ సర్కారు ఘోరంగా విఫలమైందని రాజా పేర్కొన్నారు. మోడీ సర్కారు ప్రజాకంటక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జనవరి 8న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించి తలపెట్టామని రాజా పేర్కొన్నారు. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టిన గ్రామీణ బంధు కూడా సిపిఐ కార్యవర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని రాజా పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉందని జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ఈ విషయాన్ని సైతం అంగీకరించారని రాజా తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా దేశం మారుతుందని ప్రధాని మోడీ ప్రకటించిన దేశ జిడిపి 5% లోపే కనిష్టంగా నమోదవుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందని పేర్కొన్నారు. మోడీ తన మొదటి విడత పాలనలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తారని దేశ ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ ఆ హామీని తుంగలో తొక్కారని రాజా ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై మోడీ పల్లెత్తు మాట చెప్పటం లేదని, రూపాయి కనిష్టానికి దిగజారిపోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు, ఉల్లిపాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంపద సృష్టికర్తల గురించి మోడీ మాట్లాడారని, వెంటనే బడా కంపెనీల కార్పొరేట్ ట్యాక్స్ 30% నుండి 15-20% తగ్గించారని విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మోడీ తలుపులు బాగా తెలుస్తున్నారని, రక్షణ రంగంలో కూడా ఎఫ్డీఐలను అనుమతిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు ఇష్టం వచ్చినట్లు అమ్మేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్నింటిని పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారని, ప్రైవేటీకరిస్తున్నారని, చివరకు రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేటీకరణ పాలు చేస్తున్నారని రాజా విమర్శించారు. 2008లో ప్రపంచం ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొన్నదని, అప్పుడు ఆ ప్రభావం మన దేశంపై పడలేదని పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతంగా ఉన్నాయని, ఆ కారణంగా ఆర్థిక మాంద్యం ప్రభావం దేశంపై పడలేదని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు విచ్చలవిడిగా రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల పటిష్ట పేరుతో బ్యాంకులను విలీనం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉన్నదని, రైతులు కుంగిపోతున్నారన్నారు. రైతాంగం ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు పాలకులు సాహసించటం లేదని రాజా పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు చేపడుతున్న చర్యలు శూన్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రం స్థానంలో 2 కేంద్రపాలిత రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామిక చర్యగా రాజా పేర్కొన్నారు. కాశ్మీర్ ను అభివృద్ధి చేస్తామని మోడీ, అమిత్ షాలు పెద్ద పెద్ద హామీలే ఇచ్చారని, ఆ హామీలు వాస్తవ రూపంలోకి నేటికి రాలేదన్నారు. ఒకవైపు మన ఎంపీలను, రాజకీయ పార్టీల నేతలను కాశ్మీర్ లోకి అనుమతించడం లేదని, మరోవైపు యూరోపియన్ యూనియన్ చెందిన 17 మంది ఎంపీలను కాశ్మీర్ లో తిప్పారని, మోడీ వారికి విందు ఇచ్చారని రాజా విమర్శించారు. కాశ్మీరీ ప్రజల ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలని రాజా డిమాండ్ చేశారు. కాశ్మీర్ కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదని, రాజకీయ సమస్యగా పేర్కొన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారా రాజకీయ నిర్ణయం అక్కడ తక్షణ అవసరంగా ఉందని రాజా పేర్కొన్నారు. మోడీ సర్కారుకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, ప్రజాస్వామ్య ప్రక్రియలపై కూడా నమ్మకం లేదన్నారు. కేవలం మిలిటరీ అధికారులతోనే పాలన సాగించుకోవాలని మోడీ చూస్తున్నారని రాజా విమర్శించారు. ప్రధాని మోడీ తన వైఖరిని మార్చుకోవాలని, ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగించాలని రాజా పేర్కొన్నారు. నెరడుగా నిర్బంధంలో ఉన్న కాశ్మీరీ
నాయకులను ఉద్యమకారులను విడుదల చేయాలని రాజా డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును అనేక మంది మేధావులు పౌరులు ప్రశ్నిస్తున్నారని, ఇది వాస్తవాల ఆధారంగా కాకుండా విశ్వాసాల ఆధారంగా ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు. సుప్రీం తీర్పులోనే అనేక వైరుధ్యాలు ఉన్నాయని, ఒకవైపు బాబ్రీ మసీద్ కూల్చివేత అక్రమమని తీర్పు పేర్కొందని, మరోవైపు ఆ భూమిని కూల్చిన వారికి ఇవ్వాలని పేర్కొనడం కూడా శోచనీయమన్నారు. ఎన్ఆర్సీ అంశంపై కూడా రాజా జాతీయ సభ వైఖరిని ప్రకటించారు. దేశవ్యాప్తంగా జాతీయ పౌర నమోదుని వర్తింపజేసి పౌరసత్వ చట్ట సవరణ కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ కేవలం అస్సోం రాష్ట్రానికి మాత్రమే పరిమితమైందన్నారు. మతం ఆధారంగా పౌరసత్వం ఉండకూడదనేది సిపిఐ విధానంగా పేర్కొన్నారు. మోడీ సర్కారు ఈ బిల్లును తీసుకురావడం ద్వారా దాన్ని ఆయుధంగా వాడుకుని ప్రజలను విభజించాలని చూస్తుందన్నారు. ఎన్ఆర్సీ అంశమై ఒకటి రెండు రోజుల్లో ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో మాట్లాడి ఉమ్మడి కార్యాచరణను రూపొందిస్తామని రాజా ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్ శివారులో జరిగిన ఎన్కౌంటర్ ను కూడా సిపిఐ సమర్థించడం లేదని రాజా స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారులో శంషాబాద్ లో జరిగిన ఎన్కౌంటర్ చట్ట విరుద్ధమైనదిగా పేర్కొన్నారు. తాజా ఎన్కౌంటర్ ఉదంతంపై కూడా కార్యవర్గంలో చర్చించామని, ఎన్కౌంటర్లు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సైతం దీనిపై వ్యాఖ్యలు చేసిన విషయాన్ని రాజా గుర్తు చేశారు. నాగరిక సమాజంలో పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉన్న దేశంలో ఇలాంటి ఎన్కౌంటర్లకు స్థానం లేదని రాజా తేల్చి చెప్పారు. దట్ ఈస్ ఎడ్యుకేట్ పీపుల్ ఈస్ అవర్ కంటిన్యూస్ టాస్క్. We have called upon all our party units to carry forward to conduct ideological political campaign exposing not only the sinister government, the Hindutva agenda which they try to good afternoon to all of you. As Comrade Chadha told you, we had meeting of the national executive of our party for 2 days, today and yesterday. The national executive discussed the current political situation in the country. The national executive discussed the state of economy in the country. The national executive of our party has decided a few campaigns in the coming days. The meeting was presided over by Comrade Chadha Venkat Reddy, the secretary of the Telangana State Council. As far as Kashmir is concerned, abrogation of Article 317, bifurcation of the state into 2 union territories, snatching away the statehood of that state, it was an act which our party considers unconstitutional, undemocratic, and it was an assault on the federal principles of our democratic polity. Even today, Jammu and Kashmir is in turmoil. As claimed by the government, there is no normalcy. Leaders, that includes Mr. Farooq Abdullah, Mr. Omar Abdullah, Madam Mehbooba Mufti, they are all in prison. Thousands of activists are in prison. The common people pass through unimaginable hardships. Mr. Modi and Mr. Amit Shah
మేక్ టాల్ క్లైమ్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ బట్ ది క్లైమ్స్ మేడ్ బై మిస్టర్ మోడీ అండ్ షా డు నాట్ కరస్పాండ్ టు ది గ్రౌండ్ రియాలిటీ ఇన్ కాశ్మీర్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా ది పొలిటికల్ లీడర్స్ రిప్రజెంటింగ్ వేరియస్ పార్టీస్ ఆర్ నాట్ అలౌడ్ టు విజిట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బట్ గవర్నమెంట్ అలౌడ్ 17 members of European Parliament and they were given red carpet welcome. Mr. Modi had a meeting with them. The NIA chief had lunch with them. That is how they were treated. But why they cannot allow the members of Indian Parliament, the political leaders of our country, to visit Kashmir freely, organizing protests, demonstrations, in order to extend our solidarity to the working people of this country. That we have decided. Then our party discussed the increasing crimes against women in the country. It is a concern for the entire nation. Because women should have safety, they should have equal rights, but the way the crimes are taking place is horrific, and our party condemns the crimes committed against women. Our party demands women safety must be utmost priority of the government and law enforcing authorities. Our party firmly stands for women empowerment, women safety. And in this regard, our party has decided to observe January 3rd, that is as day for women's safety and empowerment. Why we chose that date, I must explain. That is the day of Savitribai Phule. People know her because Mahatma Phule, Savitribai Phule, they were legends. They are legends in our country. And she was the first woman who stood for women literacy and women rights. And we chose that date to observe the day against crimes committed against women for the women's safety and empowerment. In this regard, our party also has spelled out its position, the encounter in Hyderabad. Our party disapproved that encounter. It was nothing but extrajudicial killing. Even the Chief Justice of India has commented upon that. So our party completely disapproves such encounters. And in a civilized society, in a country which believes in rule of law, such encounters should not take place. And we made our position very clear. These are the issues which our party national executive discussed and decided.
నిందితులు ఎన్కౌంటర్ అయినటువంటి విషయం దేశమంతా సర్వత్రా చర్చనీయాంశంగా ఉన్నది. ఎక్కడికక్కడికి చర్చ సాగుతూ ఉన్నాయి. దిశను అత్యాచారం చేసి సజీవధనం చేసిన తీరు పట్ల దేశమంతా కూడా అగ్రావేశాలు వ్యక్తమయ్యాయి, అసంతృప్తి వ్యక్తమయ్యాయి, దేశవ్యాప్తంగా కూడా ఆందోళన సాగి ఈ ఎన్కౌంటర్ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత ఓ చర్చ సాగుతున్నది. ఇది మంచిదని ఇది చెడ్డదని, ఇలాంటి ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఎందుకున్నది, మరి అలాగే ఇంకా చట్టాలు ఎందుకున్నాయి అనేటువంటిది కూడా ఒక రకంగా చర్చ ఉన్నది. ఏదైనప్పటికీ మా పార్టీ పూర్తిగా ఈ ఎన్కౌంటర్ సమర్థించట్లేదు. ఎన్కౌంటర్ జరిగిన తీరు పట్ల కూడా అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయనేది మేము చెప్పడమే కాదు, హైకోర్టు న్యాయమూర్తి కూడా మరి ఆల్రెడీ ఇప్పటికే కామెంట్స్ పాస్ చేశాడు ఆయన. రేపటి వరకు ఆ డెడ్ బాడీస్ అంటే ఏవైతే ఎన్కౌంటర్ అయినారో నిందితులు వాళ్ళ డెడ్ బాడీస్ కూడా అట్లే ఉంచమని చెప్పినారు హైకోర్టు చెప్పి. కాబట్టి ఒకవైపున ఇంకోవైపున జాతీయ మానవ హక్కుల సంఘం వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్థల పరిశీలన చేసి డెడ్ బాడీస్ని కూడా పరిశీలించి వాళ్ళు కూడా కొంత ఈ ఈ సంఘటన పట్ల అధ్యయనం చేస్తూ ఉన్నారు, విశ్లేషణ చేస్తూ ఉన్నారు, పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఈ ఎన్కౌంటర్లు ఉరిశిక్షలే పరిష్కారం అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది తప్పని, సమాజంలో మార్పు రావాలా, చర్చ జరగాల, అందులో అనేక అంశాలు దీనికి తోడై ఉన్నాయి. సామాజిక స్పృహ సామాజిక చైతన్యం రాకుండా అలా మార్పు చర్చలో మార్పు రాకుండా గతంలో ఉన్నటువంటి నైతిక విలువలకు సంబంధించినటువంటి పెద్దపీట వేయకుండా ఇవన్నీ జరుగుతాయని భావించట్లేదు. అలాగే కేసీఆర్ ఈ మధ్యకాలంలో మరింత ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత మళ్ళీ యూనియన్లు వద్దే వద్దు అనే దానిపైన సంతకాల సేకరణ అధికారుల ద్వారా చేయించడం అనేది ఇది అన్యాయమైంది. యూనియన్ లేకుండా మరి ఇవాళ కార్మికులు ఉండరు, సంఘాలు లేకుండా ఉద్యోగులు ఉండరు, సంఘాలు లేకుండా ప్రజలు ఉండరు. అందరూ ప్రజలందరూ కూడా తమ తమ వృత్తి తమ కులము తన మతము అన్నిటికీ సంఘాలు ఉన్నాయి. సంఘాలు లేని ఎవరికి ఉన్నాయి? ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా సంఘాలు విధిగా ఉంటాయి. యూనియన్లు కార్మికులంత దగ్గర యూనియన్లు ఉంటాయి తప్పనిసరి. అది కార్మిక యూనియన్ లేకుండా చేస్తా అని కేసీఆర్ అనుకుంటే అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదని మేము భావిస్తున్నాం, అని ఖండిస్తున్నాం. యూనియన్లు తప్పకుండా ఉంటాయి, ఉండాల్సిందే. కార్మికుల హక్కుల కొరకు ఉద్యమించాల్సిందే. చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి కాబట్టి, కార్మిక చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్ట వ్యక్తులే పనిచేస్తారు. అయితే ఏదైనా ఇప్పటికైనా కేసీఆర్ సరే ఆ చనిపోయిన కుటుంబాలకు 33 ఉద్యోగాలు ఇవ్వడం, ఎక్స్ఈషో కొంతమందికి ఇవ్వడం మంచిదే. భవిష్యత్తులో కూడా యాంటీ అంటే కార్మిక వ్యతిరేక యాంటీ యాటిట్యూడ్ అనేది మంచిది కాదు, కార్మిక వ్యతిరేక పద్ధతులు కాదు. ఏదైనా సమ్మె చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ డిమాండ్స్ చర్చించి పరిష్కరిస్తే అయిపోయేది. ఇదంతా జరిగింది. ఏదైనా ఇప్పుడు యూనియన్లు వద్దే వద్ద అనేటువంటి దాన్ని తప్పుపడుతున్నాం. ఇలాంటి పద్ధతులు కొనసాగితే ప్రజాస్వామ్యానికే ముప్పు వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఒకే దఫా దాదాపు 700 కోట్ల రూపాయల భారాన్ని ఆర్టీసీ ప్రయాణికులపైన మోపడం జరిగింది. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్కి 10 పైసలు, ఇతర బస్సులన్నిటికీ కూడా 20 పైసల చొప్పున పెంచి ఉన్నట్లుండి 700 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడాన్ని వామపక్ష పార్టీలుగా సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎన్నికల సందర్భంలో ప్రజలపైన భారాల మోపమనే అధికారం లేకొచ్చి 6 నెలలు కూడా తిరక్క ముందుగానే ఈ రకంగా భారాలు వేయడం సరైంది కాదు. పైగా ఇవాళ అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి, ఉల్లి ధరలు అయితే చెప్పాల్సిన పనిలే, చిత్తూరు మార్కెట్లో 150 రూపాయలు కేజీ అమ్ముతా ఉంది. మేము రైతు మార్కెట్లో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 25 రూపాయలు కిలో అమ్మిస్తామని చెప్పాడు, కానీ ఆ కిలో ఉల్లిపాయలు సంపాదించాలంటే తలకిందులు తపస్సు చేసే కానీ కిలో ఉల్లిపాయలు దొరికే పరిస్థితి లేదు. 2-3 గంటలు క్యూలో నిలబడిన తర్వాత క్యూ అంతా అయిపోతుంది తప్ప అక్కడ ఉల్లిపాయలు ఉండవు.
మళ్ళీ రేపు రాపండి అని చెప్తున్నారు. కాబట్టి ఏమంటే ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు, ఉల్లి ధరలు, కూరగాయల ధరలు అన్నీ కూడా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇవాళ 700 కోట్ల రూపాయల భారాన్ని ఆర్టీసీ ప్రయాణికులపైన, ముఖ్యంగా ఆర్టీసీ అంటే సాధారణ ప్రజలు ప్రయాణం చేసేవి, వీటిపైన మోపడం సరైంది కాదు. దీనికి వ్యతిరేకంగా రేపు 11వ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్న 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉన్నాం. వామపక్ష పార్టీల శ్రేణులు, కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, అటు కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారాలు మోపుతూ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రకంగా భారాలు మోపడం, దీన్ని నిరసించాలని చెప్పి కోరుతూ ఖచ్చితంగా అన్ని చోట్ల కూడా ఈ సమ్మెను, ఈ నిరసనలను జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.